భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తాజాగా పునర్వినియోగ అంతరిక్ష వాహకన ఒక ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఆర్ఎల్వి దోహదపడుతుంది దీని ద్వారా అంతరిక్ష రంగంలో భారత్ మరోసారి తన సత్తాను చాటుకుంది అంతరిక్ష రంగ పరిశోధనలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవలే పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక రియూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ వద్ద ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత వైమానిక దళానికి చెందిన చినుక్ హెలికాప్టర్కు తాళ్ల ద్వారా వాహక నౌకను కట్టి గాల్లోకి తీసుకెళ్లి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తున దాన్ని విడిచిపెట్టారు ఈ తరహా వాహక నౌకను అంత ఎత్తుకు తీసుకెళ్లడం ఇదే తొలిసారి హెలికాప్టర్ నుంచి విడిపోయిన తర్వాత మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కమాండ్ వ్యవస్థ సాయంతో ఈ వాహక నౌక నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా కిందకు దిగింది తద్వారా మానవరహితంగా భూమికి చేరుకునే విషయంలో ఆర్ఎల్వి ఎల్ఈ తన స్వయం ప్రతిపత్తిని చాటుకుంది ముందుగా సిద్ధం చేసిన ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ గైడెన్స్ కంట్రోల్ వ్యవస్థను ఉపయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు భిన్న పరిస్థితుల్లోనూ ఈ వాహక నౌకను ంగా భూమిపైకి చేర్చేందుకు మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో అధినేత డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు సొంత పునర్వినియోగ వాహక నౌకను సమకూర్చుకోవడంలో భారత్ ఒక అడుగు దూరంలోనే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పునర్వినియోగానికి అనువైన ఫాల్కన్ నైన్ రాకెట్లతో ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ సంస్థ అంతరిక్ష రంగంలోకి దూసుకుపోతుంది రెండు వేల ఇరవై రెండులో అరవై ఒక్క అంతరిక్ష ప్రయోగాలను ఆ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రయోగాలను వందకు పెంచేందుకు ప్రయత్నిస్తుంది ఒకసారి వినియోగించిన ఆర్ఎల్వేను రెండవసారి వినియోగించడం వల్ల ముప్పై శాతం వరకు ఖర్చు తగ్గుతుంది వేల కోట్ల రూపాయలున్న ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో పోటీ దిగి తక్కువ ధరకే అంతరిక్ష వాహనవుల సేవలను అందించారు ని ఇష్టం తలపిస్తోంది ఇందులో భాగంగానే దేశ విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు వీలుగా పునర్వినియోగ వాహక నౌక రూపకల్పన తయారీని చేపట్టింది ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆర్ఎల్విని పరీక్షిస్తుంది నిజానికి రెండు వేల పన్నెండులోనే పునర్వినియోగ వాహక నౌక సాంకేతిక సన్నాహక కార్యక్రమాన్ని ఇస్రో చేపట్టింది ఇందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసి రెండు వేల పదహారులో శ్రీహరికోట నుంచి ఎల్ఆర్వి ఆర్వి ఆర్ డి వెర్షన్ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది ప్రధానంగా హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ ను తెలుసుకో కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఆ సమయంలో వాహక నౌకలోని స్వయం ప్రాతిపత్తి గల నావిగేషన్ తో పాటు మార్గ నిర్దేశక నియంత్రణ వ్యవస్థల పనితీరును శాస్త్రవేత్తలు నిశితంగా రెండో దశలో మానవరహితంగా స్వయం ప్రాతిపత్తితో కూడిన ల్యాండింగ్ సాంకేతికతను అభివృద్ధి చేశారు తదానుగుణంగా ఆర్ఎల్వి ఎల్ఈ ను రూపొందించారు ఇందులో ముక్కుటోపి రెండు రెక్కలు రెండు నిలువు తోకలు క్రియాశీలకంగా వ్యవహరించే ఉపరితలాల భాగాలను ఏర్పాటు చేశారు ఈ కత్రువులో భారత రక్షక పరిశోధన అభివృద్ధి సంస్థ చెందిన పలు విభాగాలు పాలు పంచుకున్నాయి ఇస్రో తాజాగా ప్రయోగించిన ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ భారత పునర్వినియోగ వాహక నౌక కార్యక్రమంలో అత్యంత కీలకంగా నిలవనుంది స్వయం ప్రాతిపదితో కూడిన ల్యాండింగ్ సామర్థ్యాన్ని చాటుతున్న ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది ప్రయోగ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తయారయ్యే పునర్వినియోగ వాహక నౌక సామర్థ్యం పెరుగుతుంది అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత దాన్ని సమర్థంగా సురక్షితంగా భూమిపైకి తీసుకురావడానికి మరిన్ని అదనపు వ్యవస్థలు అవసరమవుతాయి వినియోగించే ప్రతిసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది తక్కువ దూరం ఉండే ప్రయోగాలు పూర్తి చేసేందుకు ఈ వాహక నౌక ఎంతగానో ఉపయోగపడుతుంది పునర్వినియోగ వాహక నౌక ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేసిన రోజు భారత సాంకేతిక సంపత్తి అంతరిక్ష పరిశోధన ప్రతిభ అంతర్జాతీయ వ్యావనికపై మరోమారు మిరుమిట్లు గొలుపుతాయి